అధ్యాయము 23 తీసుకుందాం. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట, యెహోవా తమ మార్గములను వారు ఏర్పరుచుకొనుట, నరుల వశములో లేదని ఆయన నరుల వశములో లేదని మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట, వారి వశములో లేదని నేను ఎరిగి ఉన్నాను. దేవుడే ఉన్నారు చెప్పండి. యెహోవా తమ మార్గాలు వారు ఏర్పరుచుకున్నట నరుల వశములో లేదని, మనుషులు తన ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఎవరి వశములో ఉంది చెప్పండి? దేవుని వశములో ఉన్నాయి. నరుల మార్గము మీద యెహోవా దృష్టి ఉన్నది. నరుల మార్గము మీద దేవుని దృష్టి ఉన్నది. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడు. ఇంకా దుష్క్రియలు చేయువారు దేవుని స్తోత్రము. హల్లెలూయా. దేవుని దృష్టి ఎక్కడుంది చెప్పండి? నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? కనిపెట్టి చూస్తున్నాడంట. ఎందుకంటే దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు ఏ అవకాశము లేదు. ఆయన అందరినీ తేటగా చూస్తున్నాడు. నీతిమంతులను బలపరచాలని, అలాగనే దుష్టులైన వారికి ఏ రీతిగా వారిని సరైన మార్గంలో నడిపించాలని ఆయన దృష్టి ఎవరి మీద పెట్టాడు చెప్పండి? నరుల మార్గము మీద పెట్టాడు. వారి నడకలన్నీ కనులారా చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నరుల మార్గము వారి ఇష్టానుసారంగా ప్రవర్తించుట వారి వశములో లేదు. అందరి మీద దృష్టి పెట్టాడు. అక్కడ అబద్ధాలు ఆడేవారు, మోసం చేసేవాడు నీతిమంతుడు, ఇంకా నీతిమంతుడిగానే ఉండేము, ప్రార్థనాపరుడుగానే ఉండేము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండేము, అబద్ధములు ఆడేవాడు ఇంకా అబద్ధములు ఆడుతూనే నేను త్వరగా వచ్చుచున్నాను వస్తున్నాను. ఎవరి కీలకు తగినట్లుగా వానికి ప్రతిఫలం ఇస్తాను. ఏం కంగారు పడద్దు. మీ పని మీరు కానివ్వండి. కనుక మీరంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండాలనుకున్నారా? ఉండండి. మీరు అలాగే అపవిత్రులుగా ఉండాలనుకుంటున్నారా? ఉండండి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియలకు తగినట్లుగా ప్రతిఫలం ఇవ్వటానికి జీతము నా యొద్దనే ఉన్నది. దేవుని స్తోత్రము. అలాగే మనం అందరం జీతం తీసుకోవాలి. మనం అందరం కూడా జీవ కిరీటాన్ని తీసుకోవాలి. ఆయన దేవుని సన్నిధికి దూరమైపోయిన మానవుడిని వెతుక్కుంటూ, ఆయన నీవెన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని రకాల పనులు చేసినా, దేవుని మందిరంకి వెళ్ళి నువ్వు ఎన్ని రకాలుగా ప్రవర్తించినా, యథార్థత లేకుండా నీవు ఆరాధించినా, నిన్ను ఇంకా కనిపెట్టి చూస్తున్నాడు అంటే ఆయన మార్గాలు ఎక్కడున్నాయి చెప్పండి? నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. కీర్తన గ్రంథం 139 మొదటి చూడని, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని నీవు నన్ను పరిశోధన చేసి తెలుసుకొనున్నావు. నేను కూర్చుండుట నేను లెగుసుట నీకు తెలియను. నాకు తలంపులు రాకక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకలను నా పడకలను నీవు పరిశీలన చేస్తున్నావు. నా క్రియలన్నిటినీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా
నాలుకకు రాక యెహోవా మాట నా నాలుకకు రాకక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది ఉన్నది. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, నీవు లెగుసుట నడుసుట యెహోవా మాట నీ నాలుకకు రాకక మునిపే ఆయన నీ గురించి పూర్తిగా తెలుసుకుని ఉన్నాడు. ఉన్నాడు మన అందరి గురించి తెలుసుకుని ఉన్నాడు. మనం ఏ మనస్తత్వంతో ఉంటున్నాం, ఎలా వెళ్తున్నాం, ఎలా వస్తున్నాం, బయటికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం, ఇవన్నిటిని కూడా ఆయన కూర్చుండుట లెగుసుట మనము ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మనకు ఆయన కనుదృష్టి మన చూస్తూనే ఉన్నది. కనుక మనం అనుకుంటున్నాం ఇది ఆయనకి ఎలా తెలిసింది అనుకుంటున్నాం. ఎవరికి చెప్పండి, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు ఈ వాక్యం అయ్యగారికి ఎలా తెలిసింది అనుకున్నాం. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన పెట్టాం, అతను ఇప్పుడు లేట్లే. ప్రార్థన పెట్టినప్పుడు అతనికి కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు ఉంటే నేను అక్కడికి వెళ్ళగానే ప్రార్థన చేసి ప్రభువా ఏ వాక్యం ఇస్తారు అని చెప్పి ఆత్మలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని తీసుకుంటా. అక్కడికి వెళ్ళగానే దేవుడు నాకు ఒక మాట ఇచ్చారు. ఇదిగో ఆయన అంటున్నాడు, నాకు సమస్తము నీ గురించి అన్నీ తెలిసింది. అనగా నీవు ఏమి దాచుకున్నావో ఎక్కడ దాచి ఉన్నావో అది నాకు పూర్తిగా తెలిసే ఉన్నది. కనుక నా కన్ను నిన్ను చూస్తుంది అని చెప్పి ఆ ఈ వాక్యం మాట్లాడగానే తక్షణమే బయటకు వచ్చి అయ్యగారు నేను ఇలా చేశాను, కనుక ఈ వాక్యం మీరు నాతో సూటిగా చెప్పారు అని చెప్పేసి తన తప్పుని ఒప్పుకొని అప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేశాము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఆయన మన గురించి మరి అన్నీ పూర్తిగా తెలుసుకునే ఉన్నాడు. కొందరితో మాట్లాడతాడు, కొందరికి ఒక సమయం ఇస్తాడు. కనుక నేనే తప్పు చేసి వచ్చాను కదా, వాళ్ళు నాతో మాట్లాడలేదని అనుకోకూడదు. కనుక దేవుడు ఒక సమయం ఇచ్చాడు నువ్వు మారటానికి, నువ్వు సరిచేసుకోవటానికి. ఆయన నిన్ను గద్దించినప్పుడు సమస్తం అన్ని నీ ఎదుట పెట్టి ఒకరోజు నేను నిన్ను గద్దిస్తానని ఆయన అంటున్నాడు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా నీ ఎదుట ఉంచి ఒకరోజు నేను నిన్ను గద్దిస్తా, అప్పుడు నీ తరపున ఎవరు వాదించేవారు ఉండనే ఉండరు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ గద్దింపు రాకక మునిపే ఈ వాక్యము మన యొద్దకు వచ్చిందని మనం దేవుడి సన్నిధిలో సరిచేసుకున్నప్పుడే దేవుని మనకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. లేదా నాతో కాదు కదా నా పక్కన ఉన్న వాడికి అనుకోకండి. వాక్యం ఇది అందరికీ సంబంధించింది. ఆనాడు ఆయన శిష్యులు అన్నారు, ప్రభువా ఈ కాలంలో రక్షణ పొందేవారు కొద్ది మందేనా అంటే ఆయన అన్నాడు ఈ మాట అందరికీ చెప్తున్నారు, రక్షణ పొందేవారు ఈ లోకములో అనేకులు ఉంటారు కానీ వారు నా మాట వినరు అని చెప్పి యేసు ప్రభువారు ఆనాడు ఆయన అన్నారు. మరి రక్షణ పొందే ప్రతి ఒక్కరికి కూడా ఇది హెచ్చరికగా ఉన్నది. కనుక దేవుడు అంటున్నాడు రక్షణ పొందేవారు అతి తక్కువగా ఉన్నారు. ప్రభువా 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 అని వస్తున్నారే కానీ అతి తక్కువ మందిగా కనపడుతున్నారండి. ప్రభు అన్నాడు ఆ కాలము ఒక కాలం వస్తుంది ఆత్మతో సత్యముతో అందరూ కూడా ఆరాధన చేస్తారు. దేవుని స్తోత్రము, అరే వారికి ఒక సమయం ఇచ్చాను. కనుక అంతవరకు వారు తిరుగుతూనే ఉంటారు, తిరుగులాడుతూనే ఉంటారు. కనుక యిర్మీయా గ్రంథం చూడండి 4వ అధ్యాయం 1వ వచనములో అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఓ ఇశ్రాయేలు నీవు తిరిగి రానై ఉద్దేశించిన ఎడల నీవు నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని, నీవు ఇంకా ఇటు అటు తిరుగుట మాని, నీ హేయమైన క్రియలను నా సన్నిధిలో నుండి నీ హేయమైన క్రియలు తొలగించుకొని సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల నీవు ప్రమాణము చేస్తే
దేవుడు నిన్ను కాపాడతాడు. ఏమంటున్నారు చెప్పండి, ఓ ఇశ్రాయేలు నీవు ఇక అటు ఇటు తిరుగుట మాని యెహోవా జీవము తోడని. ఆయన ఏమన్నారు చెప్పండి, సత్యమును బట్టి న్యాయమును బట్టి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని యెహోవా జీవము తోడని ఇప్పుడైనా నీవు ప్రమాణము చేయి. యెహోవా జీవము తోడని నీవు ప్రమాణం చేయి. ఇంకా నీ హేయమైన క్రియలు నా సన్నిధిలో కనపడనివ్వద్దు. ఆయన సమస్తము నీ ప్రవర్తన చూస్తున్నాడు. యథార్థతగా ఆరాధించే వారిని ఆయన హృదయంలో తెచ్చుకోవాలని. వారు నా కొడుకులు కోడళ్ళు కూతుర్లు కన్నా కూడా ఎక్కువగా అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, వారు నా కొడుకులు నా కోడళ్ళు కూతుర్ల కన్నా కూడా ఎక్కువగా నేను ప్రేమిస్తాను అంటున్నాడు. అంత ప్రేమ మీకు ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి. ఆయన సన్నిధిలో మన ప్రవర్తన సరి చేసుకుని ఆయన సన్నిధిలో ఇప్పుడు నీవు అటు ఇటు చూడకుండా అటు ఇటు ఇక నీవు ఎంత కాలం తిరుగుతావు. నీ హేయమైన క్రియలు అంటున్నాడు దేవుడు. నీ హేయమైన ప్రవర్తన ఇంకా నీవు సరి చేసుకోవా. ఇంకా నీవు అబద్ధికుడుగా అబద్ధికుడు రాదు కానీ ఇప్పుడు కాదులే సమయం, ఇంకా సమయం ఉంది అనుకుంటున్నాం. కానీ షడన్గా మన మధ్యలో మురళి ఆ విధంగా హఠాత్తుగా మన మధ్యలో అలా సరిపోతాడనుకుని యవనస్తుడి విషయంలో ఎవరైనా ఊహించారా చెప్పండి. ఎప్పుడు ఎన్నడు ఎవరు కూడా మేము కూడా ఊహించలేదు. ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు. షడన్గా మరి భయంకరమైన దుర్వార్త అయిని గుండెలు పగిలిపోయి కరెంటు షాకు కొట్టి స్పాట్లోనే చనిపోయాడండి ఆ యవనస్తుడు. మరి మన మధ్యలో అలాంటి మరణం వచ్చుద్దని ఎప్పుడైనా అనుకున్నామని చెప్పండి. ఎప్పుడు ఎవరు కూడా అనుకోలే. ఏ దినము ఏమి జరుగుతుందో నీకు తెలియదు. కనుక నీవు దేవుడి సన్నిధిలో నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆ తీర్పు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు. కనుక నా సన్నిధిలో నీ హేయమైన ప్రవర్తన సరిచేసుకో. నా కుమారుడా నా కుమార్తె అని సమయాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇంకా కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం దేవుడి సన్నిధిలో ఎంతగానో మరి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిలో కుమారుడుగా కుమార్తెగా అంగీకరించబడతాం. దేవుని స్తోత్రము. అలా యిర్మీయా గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించున్నాను. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్మించి ఉన్నాను. అందుకు అయ్యా ప్రభు అయిన యెహోవా చిత్తగించుము నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనెను. అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడనని నీవు అనవద్దు. నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నియు నీవు చెప్పాలి. దేవుడే ఉన్నారు చెప్పండి. యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మీయాను, నేను నిన్ను తల్లి గర్భములో ఉన్నప్పుడే నాకు ఒక ప్రవర్తగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. మనం అనుకుంటున్నాం ఈరోజు దేవుడిని మనం తెలుసుకున్నాం కనుక మరి దేవుడు కూడా నన్ను ఇప్పుడే తెలుసుకున్నాడు అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, తల్లి గర్భములో పడక మునిపే నీ గురించి ఎరిగి ఉన్నా.
జన్ దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో పడక మునిపి నీవు ఏ రీతిగా వస్తావు నా సన్నిధిలో, నీ ద్వారా నా నామము మహిమ పరచబడాలి అని ఆశించి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఒక సమయాన్ని ఇచ్చాడు, ఆయన నీకు ఒక కార్యాన్ని చే. కనుక దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను నా నోటి మాటగా నేను నిన్ను పంపించాలనుకుంటున్నా, నా నోటి మాటగా నీవు ఉండాలనుకుంటున్నా, నా క్రియలు నీలో కనపరచాలనుకుంటున్నా అని దేవుడు అంటుండే యిర్మీయా అంటున్నాడు, అయ్యా నేను బాలుడనయ్యా, అంత జ్ఞానం నాకు లేదయ్యా, నేనంత పండితుణ్ణి కాదయ్యా అంటుండే, నీవు ఆ మాట అనవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, ఆ నా మాటను బట్టి నీవు వెళ్ళు, నీవు బాలుడని నీవు అనవద్దు. ఎందుకంటే అక్కడ గిద్యోను అంటున్నాడు, బహుబలాజ్యుడాని గిద్యోను అంటున్నాడు, న్యాయాధిపతుల్లో గిద్యోనును దేవుడు పిలుస్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాజ్యుడా. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాజ్యుడా, పరాక్రమము కలిగిన బలాజ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, అతనితో అనగా గిద్యోను, గిద్యోను చిత్తము నా ఏలినవాడా. అక్కడ 12వ వచనం చూడండి, 12 యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాజ్యుడా, పరాక్రమము కలిగిన బలాజ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని అని అందుకు అంటున్నాడు అక్కడ గిద్యోను, అయ్యా నేను బలవంతుడను బలాజ్యుడని అంటున్నావు, మాకు కలిగిన ఈ శ్రమలేంటి, ఈ వేదనలేంటి, మా పితరుల నాటి నుండి కలిగిన చేసిన ఆ గొప్ప అద్భుత కార్యములన్నీ ఏవైనాయి, ఈరోజు నేను బలాజ్యుడినైతే ఆ ఫిలిస్తీయులకు పారిపోయి ఈరోజు నేను ఆ దొంగలాగా నా వ్యవసాయాన్ని నేను చేసుకుంటున్నాను, కనుక నేను బలాజ్యుడా, ప్రభువా నన్ను అలా అనవద్దంటే అక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీవు బలాజ్యుడు. 15వ వచనం చూడండి, అక్కడ 14 నుంచి చూడండి, అతడు చిత్తము అంతట యెహోవా తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, నీవు బలము తెచ్చుకొని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, ఇశ్రాయేలీలను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము, అతను చిత్తము నా ఏలినవాడా, ఏ సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను అని అంటున్నాడు అక్కడ గిద్యోను. అంటున్నాడు, అయ్యా ఏమంటున్నాడు చెప్పండి అక్కడ గిద్యోను, బహు బలాజ్యుడా, యెహోవా దూత అంటున్నాడు, ఇదిగో మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను నీవు కాపాడు, బలము తెచ్చుకో అని దేవుడు మాట్లాడుతుంటే, ఏ సహాయము చేత వెళ్ళి వారిని కాపాడనయ్యా, వారు 105,000 మంది ఉన్నారు, వారిని జయించటానికి నాకు శక్తి లేదయ్యా అని అంటే దేవుడు అన్నాడు, ఒక్క మనిషిని చంపినట్లుగా నీ వారందరినీ చంపుతావు, నేను నీకు తోడై ఉన్నాను, కనుక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. గిద్యోను బహుబలాజ్యుడా, ఎందుకంటే పరాక్రమము కలిగిన వాడా, బహుధైర్యవంతుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, ఇశ్రాయేలీయులలో ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా నేను నిన్ను కోరుకున్నాను, కనుక నీవు వెళ్ళు, ఒక్క మనిషిని చంపినట్లుగా ఆ మిద్యానీయులందరినీ కూడా హతము చేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, కనుక తల్లి గర్భంలోనే మన ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోనైతే నిజంగా బలహీనుడే, అతను ఏం చేస్తున్నాడు చెప్పండి, గానుగ సాటున కొండల పక్కన ఆ గోధుమలను దొర్లగొట్టుకుంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలీయులను వారేం చేస్తున్నారు చెప్పండి, పంట కాలమున వారు వచ్చి వారి పంటలు, అలాగని వారి పశువులు, వారు ఏదైతే సమకూర్చుకున్నారో వారి గొర్రెలు మేకలు అన్నిటినీ కూడా వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. కనుక వారి చేతుల్లో నుంచి వీరు కాపాడబడాలి అంటే దేవుడు తప్ప వారిని కాపాడేవాడు లేరు.
వారు ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీ పితరులు ద్రోహము చేసి నా సన్నిధిలో పెడమకము పెట్టుకుని ఉన్నారు కనుక వారిని నేను ఆ మిద్యానీయుల చేతికి అప్పగించాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక నీవు వెళ్ళి వారందరిని విడిపించు, వారిని కాపాడు, నీ ఇశ్రాయేలు నీ యొక్క పితరులందరినీ కాపాడు. బలాఢ్యుడా బలము తెచ్చుకో, పరాక్రమశాలుడా నేను నిన్ను పిలుస్తున్నాను, తల్లి గర్భమంది నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ 105,000 మందిని చంపటానికి దేవుడు ఎంత శక్తినిచ్చాడో, నీ కుటుంబాన్ని కాపాడటానికి, నీ శత్రువులను జయించటానికి, నీకు కలిగిన శోధనలు జయించటానికి దేవుడు నీకు ఆ కుటుంబములో నీకు అధికారము ఇస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక నేను చూడండి, ఆదికాండము 15:10 చూడండి. అతడు అవన్నీ తీసుకొని వాటికి నడుమకు ఖండించి వేటి కాండమును దాని కాండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతను ఖండించలేదు. ఎద్దలు ఆ కళేబరము మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. పొద్దుగూకినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశియందు నివసించి ఆ దేశపు వారికి వీరు దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదవు. అక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నేను నీకు వాగ్దానం చేస్తున్నానయ్యా, నీ సంతానం ఇస్కరేణుడి వలె ఏ రీతిగా ఇస్కరేణులు ఎన్ని ఉన్నాయో అంతగా విస్తారముగా నీ సంతానం నేను ఆశీర్వదిస్తున్నాను. నీవు నా మాట వినున్నావు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు కనుక నా మాట విన్నావు కనుక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ సంతానము ఇసుక రేణులంత విస్తారముగా అవుతుంది అని దేవుడు అంటే, ప్రభువా నాకు ఇంకా సంతానము లేదు కదయ్యా అని చెప్పి అబ్రహాము ఎంతో నిరుత్సాహంగా ఉంటే, నా సన్నిధిలో నీవు ఆరాధన చేయి, ఇదిగో ఒక పొట్టేలు తీసుకుని నీవు నాకు బలిపీఠము కట్టి ప్రార్థన చేయి, తప్పక నేను ఈ నిబంధన నీతో స్థిరపరుస్తున్నా అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి అబ్రహాము బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మీద పశువును వధించి అక్కడ ఏం చేస్తాడు చెప్పండి, దాని కాండములను ఎదురుగా ఒకదానికోటి దేవుడు చెప్పినట్లుగా ఎదురుగా పెట్టాడు. పెట్టినప్పుడు అక్కడ కొన్ని పక్షులు వచ్చినాయి. పక్షులు వచ్చి దాని మీద వాలినప్పుడు వాటిని ఖండించాల్సింది. అది దేవుడికి అర్పించే బలి, అది దేవుడికి అర్పించే అర్పణలో ఆ పక్షులు వచ్చినప్పుడు వాటిని ఖండించవలసింది. అబ్రహాం ఏం చేశాడు చెప్పండి, అక్కడ ఆ విషయంలో మౌనం వహించాడు. కనుకనే దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఇచ్చిన ఆశీర్వాదం, ఇది నేను నిన్ను స్థిరపరుస్తున్నాను, నీ సంతానానికి నేను చేసిన వాగ్దానం ఇది, దాని మీద శత్రువుకు నీవు అధికారము ఇచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. శత్రువుకు అధికారం ఇచ్చావు కనుక శత్రువు నీ సంతానం మీద అధికారి అయి 400 సంవత్సరాలు నీ సంతానము వేరే పరాయి దేశములో బానిసలుగా ఉంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.